అలీ అసరా లవ్ స్టోరీ చాలా బాగుంది, అలాగే శ్రీనివాస్ రెడ్డి యాక్షన్ చాలా బాగా చేశారు. సో ఆ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. కామెడీ పృథ్వీరాజ్ కామెడీ చాలా బాగుంది, చాలా బాగుందండి సినిమా. అసరా అండ్ అలీ లవ్ స్టోరీ బాగుంది, ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, లాస్ట్కి సీను గారు చాలా బాగా చేశారు. నైస్ అండి, చాలా బాగుంది, స్టోరీస్ అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగుంది మూవీ, సూపర్ బాగుందండి, చాలా బాగుంది, నేను ఫీల్ వచ్చింది, డిఫరెంట్ స్టోరీ చాలా బాగుందండి. ఈచ్ వన్ ఎపిసోడ్, ప్రతి ఎపిసోడ్ చాలా బాగుంది, ఎక్కడ బోర్ లేదు, సో చాలా బాగుంది, థ్యాంక్ యూ. న్యూ స్టోరీ బాగుంది, మొబైల్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే దానివల్ల ఎలా బ్యాడ్గా యూజ్ చేస్తే బ్యాడా, లేకపోతే ఎలా యూజ్ చేస్తున్నారని కొత్తగా చూపించారు, బాగుంది అండి మూవీ. మూవీ అయితే సూపర్, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది, నైస్ మూవీ అండి. స్టోరీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది, న్యూ కాన్సెప్ట్, మొబైల్తో ఇలా స్టోరీస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఫేస్ చేసి ఉంటారు, సో మేము రీకాల్ చేసుకోవాలి, నైస్ కాన్సెప్ట్. సునీల్ది కామెడీ అండ్ లాస్ట్ ఎమోషనల్ చాలా బాగుంది, ఎవ్రీ స్మాల్ స్టోరీ చాలా డామినేటింగ్గా ఉంది ప్రతిది కూడా. అండ్ సినిమా చూడొచ్చు ఖచ్చితంగా, ఎవరికి ఇంట్రెస్టింగ్, అందరికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మాయాపేటగా ప్రీమియర్ షోస్ చూసాం ఇప్పుడే, సో కమింగ్ టు ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఈస్ ఆసమ్ అండ్ పాయల్ రాజ్పుట్ లుక్స్ వెరీ గార్జియస్ అండ్ సినిమా స్టోరీ చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. మూవీ చాలా బాగుందన్న, అంటే ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే బాగుంది, ప్లస్ కాన్సెప్ట్ బాగుందన్న. ఇప్పుడే మాయాపేటగా సినిమా చూడడం జరిగింది, ఆ సినిమా ఫైవ్ ఎపిసోడ్స్గా చాలా బాగుంది, ఎస్పెషలీ వాళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా చాలా అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు, అంటే స్క్రీన్ మొత్తం చాలా ఫ్రెష్గా అనిపించాయి డైలాగ్స్ కూడా. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, మీరందరూ థియేటర్స్లో మిస్ కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. హాయ్ అండి, మాయాపేటిక సినిమా చూసాను ఇప్పుడే, చాలా కొత్తగా అనిపించింది, రిఫరెన్స్ పాయింట్ లేదు సినిమాకి, ఏదో ఎక్కడో చూసినట్టు ఫీలింగ్ క్రియేట్ అవ్వలేదు. నాకు శ్రీనివాస్ రెడ్డి గారి ట్రాక్ బాగా నచ్చింది, ఆ మంకీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంటే అది సీజీ చేశారో ఏం చేశారో తెలియదు కానీ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాక్. ఓవరాల్ మంచి మూవీ, చూడండి, ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్. ఇది బేసిక్గా మనందరి ఫ్రెండ్ బయోపిక్ అనమాట, అదే మన దగ్గర ఉంటుంది కదా ఫోన్, ఆ ఫోన్ బయోగ్రఫీ అనమాట, మ్యాక్సిమం అందరం రిలేట్ అవుతాము. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బాగుంది, శ్రీనివాస్ రెడ్డి గారి ట్రాక్ అయితే చాలా 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 బాగుంది, సునీల్ గారి ట్రాక్ ఎంటర్టైనింగ్గా ఉంది. సో మనందరి ఫ్రెండ్ బయోపిక్ని మిస్ కాకుండా రేపటి నుంచి కుదిరితే 5 కథలు ఉన్నాయి, 5 కథలు 5 రోజుల పాటు చూడండి, 5 టైమ్స్ చూడండి ఫిల్మ్ని. థ్యాంక్ యూ. మాయాపేటిక ఎక్సలెంట్గా ఉందండి, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎక్కడ బోర్ అనిపించలేదు, ఫ్రెష్ పాయింట్, చాలా నీట్గా తీశారు, చాలా కొత్తగా ఉంది మూవీ, ఫస్ట్ టైం ఇటువంటి స్టోరీ చూడడం. ప్రతి మనిషి కనెక్ట్ అయ్యే సినిమా, ఇది యూనివర్సల్ ప్రాజెక్ట్, ఇది పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఆడియన్స్కి సెట్ అవుద్ది, ఇది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్గా ఉంది. సునీల్ ఎపిసోడ్స్ కానివ్వండి, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, మన సమ్రత్ కౌర్ ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ, త్రూఅవుట్ మనం ఏంటంటే డైరెక్టర్ చాలా బాగా ఎంగేజ్ చేశాడు. నేను చాలా రోజుల తర్వాత వింటేజ్ సునీల్ని అండ్ వింటేజ్ శ్రీనివాస్ని చూశాను, ఒక ఆంథాలజీ కంప్లీట్, ఒక 5 స్టోరీస్ని బేస్ చేసుకొని కంటిన్యూస్గా మూవ్ చేశారు స్టోరీ. మాయాపేటిక అనే టైటిల్ మూవీకి కరెక్ట్గా సూట్ అయింది, మొబైల్ ఫోన్ ఎట్లా యూజ్ చేసుకుంటే మనకి ఎట్లా హెల్ప్ అవుతుంది, ఎట్లా రివర్స్ అవుతుంది అనేది చాలా బాగా చూపించారు, ఒక మంచి స్టోరీ. కంప్లీట్గా ఒక మనిషి ఒక లైఫ్ జర్నీలో ఆ హాజిస్ లైఫ్లో ఒక ఫోన్ అనేది ఎలా మన జర్నీలో ఒక పార్ట్ అయిపోయిందో అని ఎగ్జాక్ట్గా మూవీ అని చూపిస్తుంది. సో సినిమా వాజ్ సింప్లీ గుడ్, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, ఒక్కొక్క థింగ్తో మొత్తం ఎంటైర్ 4 డిఫరెంట్ స్టోరీస్ అన్నింటినీ కనెక్ట్ చేయడం చాలా బాగుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే డైరెక్షన్ అంటే త్రూ అవుట్ ది ఫిలిం మన ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. సినిమా బాగుంది బ్రో, డిఫరెంట్గా కాన్సెప్ట్ ఉంది, మంచి థ్రిల్లింగ్ స్టోరీ ఉంది, ఇట్స్ నైస్ మూవీ, సూపర్ హిట్ మూవీ. కామెడీ ఒక ఎమోషన్ అన్ని రకాలుగా మూవీ మాత్రం మస్తులు ఉంది, మా డైరెక్షన్ గిట హైలైట్ ఉంది, మంచి ఒక మధ్యలో ఒక ఆర్ట్ టచింగ్ సీన్, ఒక కామెడీ సీన్, అన్ని ప్రతి ఒక్కరు యాక్టింగ్ గిట హైలైట్ ఉంది, మూవీ మాత్రం కేక్ అవయ్యా. ఆయన నేను ఇప్పుడే సినిమాకు అంటే పాల రాజపతి కోసం పోయినా సినిమా మస్తు ఉందని, ఏంటంటే ఈ మూవీలోనా ఒకటి ఏంటంటే కామెడీ యాక్షన్స్ ఎమోషనల్ అంటే ఒక దొంగ పని చేస్తే ఎట్లుంటుంది, దొంగ పని చేసి మళ్ళీ నిజాయితీగా మారితే ఎట్లుంటుంది, ఒక మంచి మెసేజ్ ఉందన్న దీంట్లో.